हाँ गिटू गिटू घी संदिल ले ना। हाँ ये संदिल ने आप अभी करने। अयो आप तो आगू लग देगू ने दंडा भरता कर जारी के विषय वो लग क्या पको ये मरी कर सही था ये। अयो चेपूड़ा जी नहीं दी ये गदी इसको पो ऊरो लवल जुड़क मुझे इतना बड़ा ले నమస్తే బావ. నమస్తే. ఏమైందే? పోట్రాయి దాక పడ్డా. అవేని ఎటు పోయేస్తాను? పక్కూరికైనా కూరగాయలు తీసుకురావడానికి. ఎందుకు మనవులే లేవా? అక్కడైతే లాతయ్య దొరుకుతాయని. అబ్బో తెలివి కల్లోనివే నువ్వు. అవుగాని బావా, నాకెందుకో అనుమానం వస్తుంది. పోట్రాయి దాకితే దెబ్బ గిన్నెన్న దాకాలే, గిన్నెన్న దాకాలే. మరి గీడెట్లా దాకిందే నీకు? అబ్బా వీడు ఎట్లనైనా చేసి అక్కడ జరిగిన విషయం తెలుసుకుంటాడు, తెలుసుకొని నా ఇజ్జత్ తీస్తాడు. నేనే చెప్తా అయిపోద్ది. నీ దగ్గర దాసేది ఏంది బావా? మా ఇంటిది కూరగాయలు తీసుకురామన్నది. తీసుకురావడానికి అనువేనా? ఆడ ఆనగపకాయలు కనబడ్డాయి. లాతయ్యనా అని అడిగినా. లాతయ్యే కావాలంటే గిచ్చి చూడు అన్నది. గిచ్చినాక అంతే, దాని మొగుడు పక్కకే ఉన్నాడు. నేనుండగానే నువ్వు గిచ్చుతావారా అని నన్ను పొట్టు పొట్టు కొట్టిండు. ఇంతకు నువ్వు ఎవలంకిచ్చినావు? కూరగాయలు అమ్మేటాను. ఇంకా నయ్యం ఆడు కొంచెమే కొట్టి ఇడిచిపెట్టిండు. బీపీ ఉన్నోడైతే బెండకాయ ఇరిచినట్టు ఇరిచి నిన్ను. తెలివి చల్లకుండా లోకంలో నీయాసం తెలివి ఇవ్వలకుండేది. అగో తాళి వేసి ఉన్నది ఎటు పోయిందో. ఎంతసేపు ఆయన వచ్చి? ఇంత ముందే వచ్చిన. నువ్వు వచ్చే టైం అయిందని జల్ జల్ది వచ్చిన. ఎటు పోయినవే కొట్టుకోనం బాగానే పెట్టినావు. చింత కింది పద్మూలు ఇంటికి పోయినా. ఎందుకు? ఆమె కోడి బియ్యం పోసిండ్రు, రమ్మంటే పోయినా. మొన్ననే ఎప్పుడో పోసిరు కదా. మొన్నేంది, రెండేళ్ళు అవుతుంది పోసి. అవునా? అలా బాబు మంచోడు ఉన్నాడు, రెండేళ్ళకోసారి ఏంది, ఏడాదికోసారి కూడా పోయించుకుంటది. భాగ్యవంతురాలు. రైత, ఆ పద్మూలు ఇంటికి వచ్చిన కంచెల్లి నువ్వు రందుకొద్దున్నావు. మీ తమ్ముడికి ఇట్లా అదికచ్చిందానే? ఒక్కసారి ఏంది, రోజు అదికత్తాడు. నీకాడ అదికత్త అయిపోయినానే, ఆయనకి నువ్వు కూడా అదికి రావాలి కదా. ఆయనకెందుకు అదికి రా, మా మరదలు మార్చేసింది. రైత, రౌత సంబంధమైన ప్రేమలైన స్నేహమైన ఒక్క దిక్కుంటే కాదే, రెండు దిక్కులుంటేనే మంచుకుంటుంది.
దానికి నేనేం చేయాలి? మాట మంచిగా ఉన్నప్పుడు మూడేళ్ళకు ఒకసారి పిలిచి మరీ ఓడి బియ్యం పోసేటోడు, ఇప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళు పొద్దుపడ్డది. మాట దూరమాయ, మనిషి దూరమాయ. అందరు అవ్వగారింటికి ఓడి బియ్యం పోసుకొని వస్తాంటే నాకు బాధ అనిపిస్తుంది. దానికి బాధపడి ఎందుకు, ఏడ్చడం ఎందుకే? ఓడి బియ్యం పోసడానికి తోడబుట్టినోడే కావన్నా, ఊళ్ళో మీ పెద్దవ కొడుకున్నాడు కదా, ఆడు ఓతరిది, బాధపడకు. ఏ సత్తయ్య. ఆ బావ నమస్తే. నమస్తే. ఏంది బావు, ఎప్పుడు మా పొలం కాడికి రాను, నువ్వు ఇలా వచ్చినావు? జరంతా పనివాడు వచ్చిన. నాతోనా? నీతోనే. పనివాడ్డదా? ఈ పొలం మంచిగుందా బావ? మంచిగానే ఉన్నది సత్తయ్య, నీతోని పనివాడ్డది. నాతోని పనివాడ్డదా? ఏం పని బావ? ఏమైంది బావ, ఏం ఆలోచిస్తాను? సత్తయ్య, నువ్వు మీ చెల్లెకు ఓడి బియ్యం పోయాలి. ఏంది బావ? అవు, నువ్వు విన్నది నిజమే సత్తయ్య. మీ చిన్నవ చిన్నయ్య కాలం చేసిండు, తోడ పుట్టినోడు మేము ఇండ్లకి వచ్చినప్పుడు బియ్యం పోసిండు, మాటలు బంద్ చేసిండు. మీ చెల్లె ఓడి బియ్యం పోసుకొని నాలుగేళ్ళు వెళ్ళినాయి. ఊళ్ళో ఎవరన్నా ఓడి బియ్యం పోసుకుంటే మీ చెల్లె అది చూసి బాధపడుతుంది. నాకు ఆడైన బామ్మర్దే, నువ్వైన బామ్మర్దివే. నువ్వు మీ చెల్లెకు ఓడి బియ్యం పోసి జర పుణ్యం కట్టుకో. గట్లెందుకంటావా? అది మా చెల్లె కాదా? పోసేది ఉంటే తాకతున్నంతలా సంతోషంగా పోతాం. కానీ తోడబుట్టినోడు ఉండంగా మేం పోతే నువ్వు అనుకున్నట్టు మా చెల్లె సంతోషంగా ఉండదు, ఇంకా బాధపడుతుంది. అట్లా చేస్తే అందరం దూరమవుతాం. ఎంతైనా తమ్ముడు అసలి బంగారం, నేను నకిలీ బంగారం. ఎన్ని చేసినా అసలి అసలే, నకిలి నకిలే. ఎంతైనా నేను నీకు చెప్పటం కాదు బావా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు అన్నది నిజమే, నేను గంత దూరం ఆలోచించలే. దాని బాధ చూడలేక దాన్ని సంతోష పెట్టానని నీ దగ్గర రాకొచ్చిన. నాకు అర్థమైంది బావా. నువ్వేమనుకోనంటే నేను నీకు ముచ్చట చెప్తా బావా. తమ్ముడు చిన్నోడు, తెలుసు తెలియక మిమ్మల్ని దూరం చేసుకున్నాడు. పెద్ద మనసు చేసుకొని నువ్వే ఒకసారి అందరికి అడుగు. ఇక్కడ చెల్లె బాధపడ్డట్టు అక్కడ ఆడు బాధపడతాడు కావచ్చు. నువ్వేమనుకోకుండా ఒక్కసారి అయితే పోయి అడుగు. ఆడు కాదంటే నువ్వు చెప్పినట్టు చేస్తా బావా. నేను బావా, నాకు దోషింది చెప్పినా, నేను చెప్పింది ఏమైనా తప్పుంటే నన్ను మన్నించు. లేదు సత్తయ్య, నువ్వు మంచి మాటే చెప్పినావు, పోయేత్తా. అగో ఇప్పుడే వస్తానా అన్న? ఇప్పుడే వస్తానా? అంతా మంచుకున్నారా? ఆ మంచిగానే ఉన్నాం. సంపతి లేడా? ఉన్నాడు, పిలుస్తా కూసో. ఎప్పుడు వచ్చినావు బావా? ఇప్పుడే వచ్చిన. అంత మంచిదేనా? మంచిదే. అందరు మంచుకున్నారా బావా? అందరం మంచుకున్నాం. సంపతి, నీతో నువ్వు పనివాడొచ్చిన. ఏం పని బావా? మనుషులు ఈ భూమి మీద బతికేది కొద్ది రోజులే, దానికి కోపాలు తాపాలు అవసరమా? నువ్వేమంటావో నాకు అర్థమైతలేదు బావా. మీరు మాతో మాట్లాడకుండా మనం ఎప్పట్లేక కలిసి ఉండాలని ఒక్క అడుగు దిగి మీ ఇంటికి వచ్చిన. దీన్ని మీరేమనుకున్నా మీ ఇష్టం.
మిమ్మల్ని మేమెప్పుడు సిన్నసూపు జూలే, మీరే మమ్మల్ని పరాయిల లెక్క చూసిర్రు. ఫంక్షన్ లా పిల్లలు ఫోటో దీదామని దగ్గరకు వస్తే వద్దని పక్క జరిపిర్రు. మాకెంత బాధ అనిపించింది. ఆ పోటు వదించటైనే మీ కుటుంబం పోటు వదించాలే, వాళ్ళని జర పక్క జరుగునూరి అంటే జరుగురి బిడ్డ అన్నట. దానికి మీరు ఆవేశపడి అపార్థం చేసుకున్నారు. అదే అర్థం చేసుకుని ఉంటే ఇవాళ ఎప్పట్లెక్క కలుసుకుంటాం కదా. సంపతి, నీకు మీ అక్క గుర్తొత్తదో రాదో కానీ మీ అక్కకు నువ్వు గుర్తురానికి గడియలేదురా. దాని బాధ చూడలేకొచ్చిన, జరిగింది ఏదో జరిగిపోయింది, ఎప్పట్లెక్క కలుసుందాం ఆలోచించురి. పోయత్త. రాన్రి. మా అక్కకి నీ సొమ్మంతా పెడుతున్నామని మనసులో పెట్టుకుని మా ఇద్దరి మీద కళ్ళు కూర్చున్నావు కదా. అంటే నేను కొజ్జదాన్ని కదా, మర్చిపోయినవా? మొన్న వాళ్ళు ఫోటో దిగంగా మన పోరగాళ్ళు పోతే వద్దని పక్క జరిపింది మీ అక్క. అంటే వాళ్ళకు మన పోరగాళ్ళు గంత కళ్ళకు కనిపించలేరా? నువ్వు మనిషివి కదా అనే వాళ్ళు ఫ్యామిలీ ఫోటో దిగుదా అని దిగిరు, అలా మన పోరగాళ్ళు ఎందుకు చెప్పు. అగో అదేదో మంచిగా చెప్పొచ్చుగా. మరి మంచిగా చెప్పకుంటే వాళ్ళ కోపంగా చెప్పిరా చెప్పు. నేను లేనా అని అక్కడ ఎట్లా చెప్పిందో. అయినా పిసం లెక్క నీ మాటలు నమ్మి దేవత సొంటి మా అక్కతో లొల్లి పెట్టుకున్నా, దాన్ని నువ్వు ఇంకింత పెద్దగా చేసినావు. అయినా నేనేమన్నా సిపాయిన అది పెళ్ళని చెప్పే మాటలు ఎంత పెద్దోడైనా ఇంటాడు నమ్ముతాడు. అప్పుడే తప్పేదో ఒప్పేదో తెలుసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. నేనేం చేసినా తప్పేది, ఎందుకంటే నేను పరాయదాన్ని. ఆమె ఏం చేసినా కరెక్టే, ఎందుకంటే మీ అక్క కదా. ఓ ఎవలద్దన్నారు, పోయి పోసిరాపో. ఇప్పుడు మన అవసరం కదా, అందుకే ఆమె గుర్తుకొచ్చినాం. లోకం ఏమన్నా అనుకుంటారేమో అని పంపింది మహాతల్లి. అట్టప్పుడు అదికొచ్చినావా మనం? నువ్వో పిస్సోనివి, నీకు అర్థం కాదు. ఓ పిచ్చిదానా, నువ్వు మారవేయిగా, ఛీ నీ గుణమే కాసుంటిది. పోస్టానికి మనమే ఉన్నావా? వరుసైన వాళ్ళు ఎంత మంది లేరు లోకం మీద, నువ్వే ఉన్నావా? గొడవ ఉట్టిన నేనుండగా మంది ఎందుకు వస్తారే? నల్గగిట్లా తిరుగుతుందా నీ సర్తమల్లా? ఛీ అయినా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, నీకేమో మీ వాళ్ళు పోతారు మంచిగా పోయించుకుంటావు. అదే మనం అయితే పోయద్దు, నీకోసాలు మంది కోసాలు అనే. ఛీ నువ్వు ఇక మారవు. నీ అమ్మా అసలు లోడ్ బియ్యం అంటే ఏంటిది? నీకు తెలియదు తీరా, చెప్పినా అర్థం కాదు. మా సారు పాఠాలు చెప్తేనే అర్థమయ్యిద్ది, నువ్వు చెప్తే అర్థం కాదా? చెప్పు అర్థం చేసుకుంటా. ఆడపిల్లకు పెళ్ళై అత్తగారింటికి పోయేటప్పుడు ఒడి బియ్యం పోస్తారు. అట్లనే ఏదైనా శుభకార్యమైనప్పుడు, లేకపోతే ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆడపిల్లకు ఒడి బియ్యం పోస్తారు. అట్లా పోయకపోతే ఏమైతుంది? వాళ్ళు మంచిగా ఉండాలని పోయిన కాడ, అందుకే ఒడి బియ్యం పోస్తారు. అవునా? నా ప్రాణం ఉన్నన్ని రోజులు నీ కోడిబియ్యం పోతా, ఎందుకంటే నువ్వు మంచి ఉండాలి కదా. అబ్బా నేను కూడా నీకు ప్రతి సంవత్సరం రాఖీ కడతా, ఎందుకంటే నువ్వు మంచి ఉండాలి కదా. నా పిల్లగన్నకున్నంత తెలివి నాకు లేదు. హలో. హలో బావ. నమస్తే. నమస్తే. నేను సంపతిని మాట్లాడుతున్నా. ఆ బామ్మారు చెప్పురా. అయ్యగారిని అడిగినా ఎల్లుండి మంచి రోజు ఉందట, అక్కకు నీకు ఓడి బియ్యం పోతాం, పిల్లగాళ్ళని తీసుకొని రారి. సరే ఇగో మీ అక్క ఊరు ఉన్నది, మీ అక్కకి ఇస్తా నాకు. ఈ బావా రైతా. ఇగో మీ తమ్ముడు ఫోన్ చేసిండే. మా తమ్ముడా? సంపత్. అక్క అంత మంచిదేనారా? మరదల పిల్లలు మంచిగా ఉన్నారా? ఎక్కడున్నారా ఇప్పుడు? ఇది బామ్మారిది.
నాలుగేళ్ళ ముచ్చట మూడు నిమిషాలలో లోడగొడతారా? ఎల్లుండి మేము అత్తం కదా, అప్పుడు మీ అక్కను నువ్వు ముద్దుగా మాట్లాడుకుంటారా? అయ్యా ఇప్పుడు నీకేమైతుంది? మేము ఇద్దరం ఏం కాలేదే, నీ సంబరం చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక లోపల రా, ఇంత శిఖర్ అవుతా నేను. ఇట్లా తమ్ముడు మంచిగున్నావారా? అమ్మది అంగి చిన్నైనా గుట్టించి పంపినావు కదా, అంటే బట్ట మిగిలితే వేస్ట్ అయితే అని పెద్ద గుట్టిండు బావా. అబ్బా నువ్వు తెలివిగాలోని మీరా, మా బామ్మది బాగా తెలివిగాలోడు. ఓడి బియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. నాభి దగ్గర మణిపూర చక్రంలో ఒడియాన పీఠం ఉంటుంది. ఒడియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరే మహాలక్ష్మి. పక్కనున్న భర్తను మహావిష్ణువులాగా భావించి సత్కరిస్తారు. బిడ్డలను అల్లుడిని రక్షించమని పుట్టింటి వారు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ ఓడి బియ్యం. సంతోషంతో ఆ మహాలక్ష్మి తన పుట్టినిల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని 5 బిడికిళ్ళ బియ్యం ఇచ్చి ఆ దేవుని ప్రార్థిస్తుంది. అష్టైశ్వర్యాలతో ఆ దేవుడు మిమ్మల్ని సల్లంగా చూడాలి. అందరి క్షేమాన్ని అంటే పుట్టింటి వారి క్షేమాన్ని, మెట్టింటి వారి క్షేమాన్ని కోరుకుంటుంది మన ఆడబిడ్డ. బావా అయ్యాలు ఉంటాడు కావచ్చు, మంచిగా దావత్ చేసుకుందాం అనుకున్నా. అరే ఇప్పుడు కాదురా, ఓడి బియ్యం వండిన రాన్రి, 2 రోజులు ఉండు, మంచిగా దావత్ చేసుకుందాం. 2 రోజులు ఎందుకక్క, వారం రోజులు ఆనే ఉంటా బావతోటి, తినక తాగక 4 సంవత్సరాలు అయ్యాయి. బామ్మది వారం రోజులు ఉండు, ఇరావు లేకుండా రాగిపిత్త తినిపిత్త. ఇగో నువ్వు ఇంటికి వచ్చే వరకు ఈ దర్వాజాలు పట్టకుండా చేస్తా నేను. అవునరా, నువ్వు దొడ్డు కావాల్సింది. ఆడబిడ్డలని మనం గౌరవిద్దాం, ఇది మన సంస్కృతి సాంప్రదాయం. దీన్ని కాపాడుతూ రాబోయే తరాలకు వారధిగా ఉందాం. మీ MB చారి MBA ప్రొడక్షన్.